బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ అడుగులు ఎటువైపు? ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత సైలెంట్ అయిపోయిన బొత్స పార్టీ మారబోతున్నారా? ఒకవేళ పార్టీ మారితే ఆయన ఎవరిని ఆశ్రయిస్తారు? కూటమిలోని టీడీపీ జనసేన అధినేతలు బొత్స అండుకో అంటేనే అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆయనకు ఉన్న ఒకే ఆప్షన్ బీజేపీ, అది కూడా వారి కండిషన్స్ అన్నిటినీ ఒప్పుకుంటేనే. ఇలాంటి తరుణంలో బీజేపీ పెద్దలతో బొత్స చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఇక బొత్స పార్టీ మారుతారన్న ప్రచార నేపథ్యంలో ఆయన్ని కట్టడి చేసేందుకు ఎమ్మెల్సీ అస్త్రాన్ని సంధించింది వైసీపీ. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి పార్టీ నుంచి జారనివ్వద్దన్నదే అధినాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది. అయితే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పొరుగు జిల్లా నేతను ఎంపిక చేయడంపై విశాఖ వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. పక్క జిల్లా నాయకుడిని ఎలా పోటీ చేయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసి చీఫ్గా మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ అప్పట్లోనే సీఎం తర్వాత అన్నీ తానే నడిపించారు. పాలన పరంగా, పాలిటిక్స్ పరంగా పెద్దన పాతన పోషించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో వైసీపీలోకి వెళ్లిన బొత్స ప్రారంభంలో కొంత ప్రాధాన్యతను కలిగి ఉన్న వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డిల పాచికలతో ప్రాభవం కోల్పోయారు. మొత్తంగా వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత సైలెంట్ అవ్వడం తప్ప చేసేదేం లేదన్నట్లుగా తయారైంది బొత్స పరిస్థితి. ఇక వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఉపాధ్యాయుల బదిలీల పేరిట భారీ అవినీతికి బొత్స తెర తీశారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ఏసీబీకి గతంలో ఫిర్యాదు చేశారు. బదిలీల కోసం ఒక్కొక్క టీచర్ నుంచి 3 నుంచి 6 లక్షలు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో ఈ కేసు విచారణ కూడా కీలకం కానుంది. ఈ నేపథ్యంలో రెంటికి చెడ్డ రేవడి కంటే బీజేపీలకు వెళ్లడం మేలన్న భావనలో బొత్స ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత సైలెంట్ అయిపోయిన బొత్స పార్టీ మారబోతున్నారా? ఒకవేళ పార్టీ మారితే ఆయన ఎవరిని ఆశ్రయిస్తారు? కూటమిలోని టీడీపీ జనసేన అధినేతలు బొత్స అండుకో అంటేనే అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ లైవ్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? విద్యా, ప్రధానంగా చూసినట్టయితే బొత్స సత్యనారాయణకి తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన్ని పోటీ చేయవలసిందిగా జగన్ ఆదేశించారు. అయితే దానికి బొత్స ఇంతవరకు తన సుముఖత వ్యక్తం చేయలేదు. ఇంతవరకు అధికారికంగా నేను పోటీ చేస్తున్నానని ఆయన ఇంకా చెప్పలేదు. గతంలో బొత్స సత్యనారాయణ చరిత్ర కనుక మనం తీసుకుంటే, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ, లేదా తర్వాత రోసయ్య గారి ప్రభుత్వంలో కానీ, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కానీ బొత్స సత్యనారాయణ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఒక మంత్రిగా, అలాగే పిసిసి అధ్యక్షుడిగా,
దాదాపు డిఫాక్టో సీఎం స్థాయిలో ఆయన రాజకీయాలు నడిపినటువంటి సందర్భాలు చాలా చూసాం. ఉత్తరాంధ్రకు చెందినటువంటి నాయకులు చాలామంది ఉన్నప్పటికీ కూడా బొత్సకున్నటువంటి ప్రాధాన్యత, అతనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఆయన్ని ఒక సపరేట్ అయినటువంటి ఒక స్థానంలో నిలబెట్టాయి. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది టోటల్గా ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి పరిస్థితుల్లో ఆయన వైఎస్ఆర్సీపీని ఆశ్రయించారు. వైఎస్ఆర్సీపీలో కూడా కీలక నేతగానే ఎదిగారు. చాలా సందర్భాల్లో కొన్ని నిర్ణయాత్మకమైనటువంటి అంశాల్లో బొత్సని కూర్చోబెట్టుకుని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. బొత్స మీద చాలా భరోసా పెట్టినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే తాజాగా ఎలక్షన్స్లో ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, ఈ వచ్చిన తర్వాత ఒక్కసారిగా జగన్ చుట్టూ ఉన్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో, అంతక్రితం ఆయనకి బాగా దగ్గరగా సన్నిహితంగా మెలిగినటువంటి అనేక రకాల వ్యవస్థలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా దాదాపు పక్కకి జరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర కనుక తీసుకుంటే టోటల్గా రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు కానీ, అంతకుముందు ఉన్నటువంటి ఆయన యొక్క సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కానీ, ఇట్లా అనేక మంది కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఉత్తరాంధ్ర నుంచి దాదాపు జగన్కి దూరంగా ఉంటున్నారు. ఎక్కడ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వార్తలు కానీ, లేకపోతే వాళ్ళు ఏదో పెద్దగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కానీ కనిపించినటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్రలో కనీసం ఎవరో ఒకరిని నిలబెట్టుకోవాలి అంటే వైఎస్ఆర్సీపీ తరఫున ఒక నేత బలంగా అక్కడ ఎవరైనా ఉండాలంటే, ఎవరో ఒకళ్ళు అక్కడి నుంచి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ని కనుక అయినట్టయితే డెఫినెట్గా ఆ అభ్యర్థి తమ వాణి వినిపిస్తాడు. ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీకి ఒక స్థాయి ఉంటుంది అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రధానమైనటువంటి వ్యూహంగా కనిపిస్తోంది. విశాఖలో రాజ్యమైనటువంటి విజయసాయి రెడ్డి అత్యంత కీలకమైనటువంటి నేత, జగన్కి రైట్ హ్యాండ్. కానీ ఇటీవల కాలంలో ఆయన ఎదుర్కొన్నటువంటి సంక్షోభాలు కానీ, అట్లాగే ఇటీవల ఆయన ఎదుర్కొన్నటువంటి శాంతి అనేటటువంటి ఒక ప్రభుత్వ అధికారానికి సంబంధించినటువంటి ఇష్యూలో జరిగినటువంటి తతంగం కానీ, ఇవన్నీ కూడా ఆయనకి చాలా అప్రతిష్ట తెచ్చిపెట్టినాయి. దాని మీద ఇంకా రగడు ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి ఇంతవరకు ఫుల్ స్టాప్ పడలేదు. అట్లాగే టీటీడీ చైర్మన్గా చేసినటువంటి సుబ్బారెడ్డి కూడా ఇటీవల కాలంలో చాలా సైలెంట్ అయిపోయారు. ఆయన కూడా పెద్దగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కానీ, లేకపోతే తరచుగా వార్తల్లో కనిపిస్తున్నటువంటి సందర్భాలు కానీ, అవన్నీ కూడా ఏం లేవు. విశాఖపట్నానికి సంబంధించినంత వరకు వీళ్ళిద్దరూ కూడా రాజ్యమేళారని చెప్పచ్చు. ఇంత అద్భుతమైనటువంటి కెరీర్ ఉండి కూడా బొత్స సత్యనారాయణ వీళ్ళిద్దరి యొక్క ధాటికి దాదాపు సైలెంట్ అయిపోయారు ఆయన, అంటే వైసీపీ అధికారంలో ఉండగానే. ఎందుకంటే ఇటువైపు వీళ్ళిద్దరూ కూడా పెద్ద నేతలే అయిపోయారు. ఒక ఆయన జగన్కి అత్యంత సన్నిహితుడు, ఒక ఆయనేమో స్వయాన బంధువు, ఆయన కూడా కీలక పాత్ర పోషించారు. అందువల్ల బొత్స ప్రాభవం అక్కడ కొంతవరకు కేవలం తన యొక్క జిల్లా వరకే కాస్త పరిమితం అయ్యేటటువంటి పరిస్థితి కూడా అక్కడ ఏర్పడింది. అంతేకాక విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన బదిలీల విషయంలో అనేక రకాల అవకతవకలు పాల్పడ్డారనేటటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి ఆయన మీద. వీటికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి వడ్ల రామయ్య దీనికి సంబంధించి చాలా గట్టిగా చేసినటువంటి డిమాండ్స్ అవన్నీ ఉన్నాయి. దాదాపు 3 నుంచి 6 లక్షల రూపాయలు ఒక్కో ట్రాన్స్ఫర్కి ఆయన తీసుకున్నారని, వాటి మీద విచారణ కావాలని, ఏసీబీ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఆ విషయంలో కూడా చాలా తీవ్రంగా దాన్ని ఆ కేసును మళ్ళీ తిరగదొడేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనేక రకాల అవకతవకలు, అనేక రకాల కుంభకోణాలు, అనేక రకాలైనటువంటి అవ్యవస్థల మధ్య వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల యొక్క పరిపాలన సాగింది అని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెబుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి అంశంలో కూడా వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ. వీటిల్లో అనేక రకాలైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి అనేక రకాల అంశాలు దాంట్లో ప్రస్తావించారు. వాటన్నిటి మీద విచారణ జరుగుతోంది. ఉదాహరణకు తీసుకుంటే మద్యానికి సంబంధించినటువంటి అంశం, దాని మీద ఇప్పటికే సిబిసిఐడి విచారణకు ఆదేశించారు. దాన్ని ఈడీ కూడా రిఫర్ చేస్తామని చెప్పి కూడా స్వయంగా అసెంబ్లీలోనే ఆయన అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా అనేక కేసుల మధ్య వైఎస్ఆర్సీపీ గత 5 సంవత్సరాల పాలన ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో ఉత్తరాంధ్రలో భారతీయ జనతా పార్టీకి ఒక ప్రముఖమైనటువంటి నేత ఎవరు లేరు. టీడీపీని తీసుకుంటే అచ్చెన్నాయుడు యొక్క కుమారుడైనటువంటి ఎర్రనాయుడు యొక్క కుమారుడైనటువంటి రామ్మోహన్ నాయుడు అక్కడ ఉన్నాడు. అచ్చెన్నాయుడు టీడీపీకి మొన్నటిదాకా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన కూడా ఓ ప్రముఖమైనటువంటి పాత్ర వహించాడు. అచ్చెన్నాయుడు కూడా అక్కడ ఉన్నారు. విశాఖపట్నానికి సంబంధించి మంచి నేతలే ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి కానీ, లేకపోతే జనసేనకు కానీ, లేదా బీజేపీకి కానీ.
కానీ ఉత్తరాంధ్రకి సంబంధించి మాత్రం బీజేపీకి నేతలు ఎవరూ లేరు. అట్లాంటి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ అక్కడ రాజ్యసభకి ప్రయత్నం చేసినట్టుగా అనేక రకాలైనటువంటి వార్తలు వచ్చాయి, గుసగుసలు వినిపించినాయి. అయితే రాజ్యసభ ఎందుకు ఇవ్వలేదు, ఏం జరిగింది అనే దాని మీద స్పష్టమైన సమాచారం లేకపోయినప్పటికీ కూడా, అంటే దానికి ఎందుకు అంగీకరించలేదు బీజేపీ అనేటటువంటి సమాచారం లేనప్పటికీ, ప్రస్తుతం ఇట్లాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తప్ప తనకు వేరే చూడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ ఏ మేర కోలుకుంటుంది, 11 సీట్లు గెలుచుకుంది కేవలం 175 స్థానాల్లో. అటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి విచారణలు జరుగుతున్నాయి, అనేక రకాల అవకతవకలు జరిగినాయనే దానికి ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో వైసీపీ మళ్ళీ పుంజుకుంటుందా అనేటటువంటి డౌట్ ప్రతి ఒక్క నాయకుల్లోనూ ఉంది. టీడీపీకి కానీ జనసేన కానీ రావడానికి కుదిరే అవకాశం లేదు. టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. జనసేన ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రితో సంప్రదించకుండా నిర్ణయం తీసుకుంటారని మనం అనుకోలేదు. కాకపోతే మిగిలింది బీజేపీ. అందువల్ల ఆయన బీజేపీ వైపు చూస్తున్నారు అనేటటువంటి మాట వినిపిస్తోంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్లకుండా లేదా వేరే పార్టీలోకి మారిపోకుండా ఉండాలంటే, ఉత్తరాంధ్రలో వైసీపీ ఉరికిని బాగా కాపాడుకోవాలంటే అక్కడ సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి నేత ఎవరన్నా కావాలి. స్వయంగా బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో. ఎంపీ ఎన్నికల్లో అదే సమయంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బొత్స ఝాన్సీ ఆవిడ కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మిగిలిందేమీ లేదు బొత్స సత్యనారాయణకి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా ఆయనకు ఒక సీట్ ఇచ్చి ఆయన అక్కడ నిలబెట్టి వైసీపీ ఉనికిని కాపాడుకోవడం, బొత్స సత్యనారాయణ వేరే పార్టీలకు మారిపోకుండా చూసుకోవడం అనేది ప్రధానమైనటువంటి లక్ష్యంగా జగన్ పావులు కలిపినట్టుగా భావించవలసి వస్తుంది. అయితే ఇంత పెద్ద పెద్ద స్థానాల్లో వర్క్ చేసి కాంగ్రెస్కి ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉండి, పిసిసి ప్రెసిడెంట్గా ఉండి, మంత్రిగా ఉండి చాలా సంవత్సరాల పాటు చాలా కీలకమైనటువంటి పాత్ర వహించే అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని చేసినటువంటి వ్యక్తి తన స్థాయి దిగుదార్చుకుని మళ్ళీ ఎమ్మెల్సీకి మళ్ళీ ఎన్నికై ఇప్పుడు శాసనమండలిలో ఆయన కూర్చుంటారా, దీనికి ఆయన అంగీకరిస్తారా, ఏ మేరకు దీన్ని ఆయన సమ్మతిస్తారు, వాళ్ళు సమ్మతిస్తే తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి? బొత్స సత్యనారాయణ ప్రధానంగా ఇవేమీ లేకపోయినా రాజ్యసభకి వెళ్ళి తాను రాజ్యసభలో సభ్యుడిగా ఉండాలనేటటువంటిది ఆయన చిరకాల వాంఛ అని సన్నిహితులు చెప్తూ ఉంటారు. మరి ఇట్లాంటి నేపథ్యంలో తన యొక్క భవిష్యత్తుని మొత్తాన్ని కూడా పక్కన పెట్టి వైసీపీలోనే కొనసాగుతూ ఆయన ఎమ్మెల్సీగా ఉంటారా లేదా అనేది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది. దానికి సంబంధించి జగన్ ఇప్పటికే చెప్పినప్పటికీ కూడా ఆయన నుంచి ఇంతవరకు ఎస్సా నోనా లేకపోతే ఆయన తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా అనే దాని మీద ఇంతవరకు ఎలాంటి సమాచారము లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన దారి ఎటు అనేటటువంటి ప్రశ్న కనిపిస్తోంది. ఓ వరల్డ్ కప్ ఫైనల్లో పోటీ చేసి ఓడిపోయిన అంటే రన్నరప్గా వచ్చినా కూడా అక్కడి నుంచి ఒక్కసారిగా కిందకొచ్చి మళ్ళీ రంజీ ట్రోఫీ రావాల్సినటువంటి పరిస్థితి ఒక ప్లేయర్కి ఏర్పడితే ఎట్లా ఉంటుందో, ప్రస్తుతం బొత్స పరిస్థితి అట్టగే ఉందని చెప్పాల్సి వస్తుంది. అంత పెద్ద పెద్ద పదవులు వహించి అంత నిర్ణాయక శక్తిగా ఉండి పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి ఇంత సీనియర్ మంత్రి అయ్యి కూడా ఆయన ఈరోజు మళ్ళీ ఒక ఎమ్మెల్సీగా శాసనమండలిలో ప్రవేశించి ఆయన చేస్తారా అనేది ప్రశ్నగా మిగిలిపోతుంది. సరే ఏదేమైనా సత్యబాబు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో, ఏం చేస్తారో, బీజేపీని సంప్రదిస్తారా, అట్నుంచి రాజ్యసభకి ఏమైనా ప్రయత్నం చేస్తారా, వాళ్ళు అలా కాకపోతే మళ్ళీ ఎమ్మెల్సీగానే వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఉంటూనే కొనసాగుతారా అనేది వేచి చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. విద్య అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తే వైసీపీ పార్టీలో బొత్సకి తగిన ప్రాముఖ్యత లేదని మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లోనే ఈయన బీజేపీ వాడు అడుగులు వేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే బీజేపీ పెట్టిన కండిషన్స్కి ఈయన లోబడి బీజేపీలో చేరుతారా, ఒకవేళ బీజేపీ కూడా ఆహ్వానిస్తుందా, ఎంతమేరకు అవకాశం చేర్చుకుంటుందా లేదా అనేది కూడా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే కూటమి ధర్మం ప్రకారం మూడు కలిసి పోటీ చేసినాయి, మూడు కలిసి విజయం సాధించినాయి, మూడు కలిపి అధికారంలో ఉన్నాయి. కాబట్టి ఒక వ్యక్తిని చేర్చుకునేటప్పుడు, ఇంత కీలకమైనటువంటి వ్యక్తిని చేర్చుకునేటప్పుడు, ఇందాక నేను చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ ఏ విధంగానైతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సంప్రదించే అవకాశం ఉంది. ఒకటి అనుకుంటే బొత్సం తీసుకునే అవకాశం లేదు. కానీ ఆయనకి వేరే ఆప్షన్స్ ఏమీ లేకపోతే, వాళ్ళు బీజేపీలోకి వెళ్ళేటటువంటి ఆప్షన్స్ ఏమీ కనుక లేకపోతే, దారులన్నీ మూసుకుపోతే ఒకవేళ ఆయన వైఎస్ఆర్సీపీలోనే కొనసాగించవచ్చు. కానీ కొనసాగినా ఆయన తన స్థాయిని ఎదిగించుకుని మళ్ళీ ఎమ్మెల్సీగా వెళ్తారా లేదా అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. దానికి కాలమే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. విద్య థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్.
ఈవీబిలిటీ